जबर सिंह चपाना ये ले अप्रैल सेकंड रहा करेक्ट है ना ये अप्रैल फर्स्ट अप्रैल सेकंड बे अवना ना या अप्रैल सेकंड अवना नो या अप्रैल सेकंड मारे अदे रामुडु चंद्रवर ग्रेड చేసి రావణుడు పోయాడు కృష్ణుడు చంద్రవర గ్రేడ్ చేసి కంసుడు పోయాడు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి నువ్వు పోతావా అన్న నీకు అలా అర్థమైందా నేను పిలిచిన దగ్గర వెయిట్ చేస్తే వాళ్ళు పోతారని చెప్తున్నా ఓ అంటే నువ్వు అర్జెంట్ గా మూసుకొని ఎల్లియాలను తీసుకొని నా దగ్గరికి రా ఓకే అన్న ఈ రేడియో ఆన్ చేసుకుని పాటలు వింటుండు ఇది ఆన్ అయ్యే లోపు వాళ్ళని తీసుకొస్తా అంత ఫాస్ట్ గానా ఎలారా దాంట్లో బ్యాటరీస్ లేవు అబ్బాయిలకి నీతులతో అమ్మాయిలకి బూతులతో పని ఏంటే సీన్ లో కొట్టడం లేదమ్మా ఎందుకు బూతులు నేర్పించను అంటే కోపం వచ్చి కొట్టేశా చూడమ్మా కెమెరా ముందున్నప్పుడు నీ ఫీలింగ్స్ అన్ని లోపల దాచుకోవాలి ఇలా బయటకు చూపించకూడదు ఓకే ఓకే సారీ ఎలాగో కొట్టేశావు కాబట్టి టేక్ ఓకే అయింది కాబట్టి నీకోసం ఇంకో డైలాగ్ యాడ్ చేసా ఫాలో అయిపో ఏం డైలాగ్ రా వీడు అనాలి రా నన్నే కొడతావా నేను అసలే కరాటే కింగ్ బైక్ పైన గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ కాదురా కరాటే కింగ్ బండి పడేసుకుని మరి వచ్చావా ఏప్రిల్ ఫస్ట్ నీ అబ్బా ఏప్రిల్ సెకండ్ రా ఏప్రిల్ ఫుల్ ఓకే ఏప్రిల్ సెకండ్ అయితే ఏంటి అయితే ఏంటా మిమ్మల్ని కొట్టడం అంటే దున్నపోత మీద బీరు పోసినట్టే అన్న పిలుస్తున్నాడు రండి అన్నానా ఏ అన్న ఓ అన్న కలుస్తున్నాడా పద వెళ్దాం సో మీరు ఒక షార్ట్ ఫిలిం తీయాలనుకుంటున్నారు రైట్ అవునరా గుడ్ చేయండి నా ఫుల్ సపోర్ట్ మీకే సపోర్ట్ ఒకటి కావాలి డబ్బులు కావాలి డబ్బులు ఎందుకు కెమెరా ట్రైపాడ్ స్టాండ్ లైట్స్ కొనాలి కదా ప్రొడక్షన్ ఖర్చులు ఉంటాయి కదా అవునా అయితే మీరు కొనుక్కోండి ఓకే ఓకే ఎంత అవుతుందో చెప్పండి ఓ 1 lakh అవుతుందేమో 1 lakh మైండ్ బ్లాకా యా 1 lakh అంటే కష్టం అమ్మా 1000s అంటే అరేంజ్ చేయగలను కానీ ల్యాక్ అంటే ప్యాక్ అయింది అయితే 99999 రూపీస్ అరేంజ్ చేయి ఇంకో 1 rupee మేము అరేంజ్ చేసుకుంటాం లేరా చా అరే వెంకట్ వెంకట్ కాదు పేరు మార్చుకున్నా గబ్బర్ సింగ్ అబ్బో సరే గానీ ఏంటి చూస్తున్నావు ఇక్కడ లేడీస్ హాస్టల్ ఎక్కడ ఉందా అని చూస్తున్నా ఎందుకు జనరల్ గా నువ్వు ఎప్పుడు అక్కడనే ఉంటావు కదా ఏదో అప్పుడప్పుడు సరే గానీ ఎక్కడికి వెళ్తున్నావు అన్న దగ్గరికి ఓకే ఓకే పో అన్నని అడిగినట్టు చెప్పు ఆ ఓకే అరే చెప్పేది జాగ్రత్తగా వినండి వాడు బాస్ ఒక్కడు ఉంటాడు వాడు పెద్ద దాదా అని వాడి ఫీలింగ్ వాడికి సెలబ్రిటీస్తో ఫోటో దిగడం అంటే పిచ్చి ఆ పిచ్చిని మీరు పిచ్చి పిచ్చిగా వాడేసుకున్నారనుకోండి అర్థమైంది సింహాన్ని పట్టుకోవాలంటే జింక నిర్వయమంటావు కాదు మటన్ కూడా వేయచ్చు అని చెప్తున్నా ఓకే మాకు మ్యాటర్ అర్థమైంది ఇంకా మేము ప్లాన్ చేసుకోవాలి నువ్వు
ఓకే ఓకే ఆల్ ద బెస్ట్. రే కానీ వాడితో కొంచెం జాగ్రత్త. ఎందుకు? వాడిని గెలకడం అంటే పెండలో పెండ్రైవ్ పెట్టి వాసన తీసుకున్నట్టేరా. ఏంట్రా ఎలాడు సెటిల్మెంట్ రాలేదు? అందరు మళ్ళా ఖాళీగా ఉండరు కదన్న. బాగుందన్న హీరోస్ ఫ్లెక్సీ అంతా బాగుంది. హలో ప్రభాస్ అన్న. బాగున్నా అన్న. ఇంకేంటి విశేషాలు? సక్సెస్ మీట్ ఎప్పుడు? ఇంకేంటి విశేషాలు? ఎప్పుడు రిలీజ్ నీ మిర్చి? ఓ గుడ్ గుడ్ అన్న. ఒక్క నిమిషం వివేక్ మాట్లాడతాడంట. హలో ప్రభాస్ అన్న. బాగానే ఉన్నా అన్న. కలుద్దామా అన్న? రేపు ఫ్రీయేనా అన్న? కలుద్దాం అన్న, రేపు కలుద్దాం. ఓకే అన్న, బాయ్. హాయ్ అన్న, నా పేరు వివేక్ అన్న. నా పేరు ప్రణీత్ అన్న. ఆహా, ఫోన్లో ఎవరు? ప్రభాస్. ఏ ప్రభాస్? రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ మీకు తెలుసా? తెలుసా అంటే ఏందన్నా, క్లోజ్, చాలా క్లోజ్. అవునా? అరే ప్లీజ్ రా, ఒక్కసారి పరిచయం చేయండి రా, ఒక్క ఫోటో రా, ప్లీజ్ రా. అరే ఫోటోది ఏముందన్న, మనోడే కదా, కావాలంటే వీడియో తీపిస్తాడు. ఫోటోనే కదా, అయిపోతుంది అయిపోతుంది. ఫోటోనే కదా, అయిపోతుంది అన్న. అవును, ఏంటి ఇలా వచ్చారు అన్న? మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాం అన్న, దానికి కొంచెం డబ్బులు. అవునా? ఎంత కావాలి అన్న? ఒక్క 1 lakh కావాలన్నా. అంతేనా? సర్లే, నేను ఇస్తా. థ్యాంక్స్ అన్న. మళ్ళీ నాకెప్పుడు ఇస్తారా డబ్బులు? 2 months ఇచ్చేస్తామన్నా. సరే, కొంచెం ఆ ప్రభాస్తో ఫోటో. అరే ఫోటో అయిపోతాయి. ఓకే థ్యాంక్స్. అరే గబ్బర్ సింగ్, తమలో లక్షజ్ పంపిరా. సరే అన్న, రండి బాస్. నాకు కూడా ప్రభాస్తో ఒక ఫోటో ఇప్పేయాలి మన. సరే సరే, పదా పదా. వదిలితే టామ్ క్రూజ్తో కూడా అడిగేలా ఉన్నావుగా. పాసిబుల్ అంటావా? ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బి ఓన్లీ వన్. అన్న తీసుకున్నామన్న. ఓకే రా, కొంచెం ఆ ప్రభాస్ ఫోటో ఇప్పుడురా ప్లీజ్. అన్న 3 days ప్రభాస్ ఇక్కడ ఉంటాడన్న. ఓకే రా, ఎంజాయ్ ఇంకా మీ షార్ట్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్న, బాయ్. రే ఆ డబ్బులు తీసుకున్నారు, పారిపోరు కదా. పోలీస్ స్టేషన్ నుండి ఎప్పుడైనా దొంగలు పారిపోతారన్న, పోలీసు వాళ్ళు కాదు. సూట్ అవ్వలేదా? ఏదో ఒకటి మేనేజ్ చేయరా ప్లీజ్. ఓకే, మేము మీ మనుషులమన్నా, ఎందుకు పారిపోతాం? ఆ మాట అన్నారు చాలు, ఎంజాయ్ ఇంకా. Y una vez más se viene el pasito de la Martita, la Martita número 2, número 2. DJ Tadeo, DJ Raulito, con fuerza muchachos. Ella sigue moviendo la Marta. Movete Martita, movete Martita, movete Martita, movete Martita, movete Martita. A ver, los pibes si me ayudan con esto. ¿Qué dice? La Marta. Se mueve para, 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 se mueve para. Esta es la Marta más loca que hay. ¡Hueva! No para. Action. Bobe, nalloda. Hey, Dumber Road kuda nallage nallaga untadra. Kan touch chesthe number marakke. Hey chala chala sala gher ke ab mita mita sab zor se. Oh
ఏందన్నా గెటప్ మార్చినావు? ప్రభాస్ వస్తుంది కదరా. అప్పు వీళ్ళు ఇంకా రాలేదేంద్రా. అన్నా నీకు ఒక చిన్న స్టోరీ చెప్తా అన్నా. కౌరవులు ద్రౌపదిని రేప్ చేసేటప్పుడు. రేప్ కాదు బే, వస్త్రాపర్ణం. అదే అన్నా వస్త్రాపర్ణం. వస్త్రాపర్ణం చేసేటప్పుడు వాళ్ళు ద్రౌపది చీర లాగేశారు కదా. అవును. అప్పుడు ద్రౌపది కృష్ణుడు వచ్చి ఇంకో చీర ఇస్తాడని వెయిట్ చేసింది కదా. అంతే అనుకో. ఓకే అన్న. ఇదంతా నాకెందుకు చెప్తున్నావురా? ఏం లే అన్న, అప్పుడు అంటే ద్రౌపది దగ్గర ఫోన్ లేదు కాబట్టి వెయిట్ చేసింది. ఇప్పుడు నీ దగ్గర ఫోన్ ఉంది కదా, ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఫోన్ చేసి వాళ్ళని పిలువు. హలో, ఎక్కడ్రా? ఎక్కడ్రా ప్రభాస్, మార్నింగ్ నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఓ, నీకు చెప్పడం మర్చిపోయానన్నా, ఈరోజు బిజీ అంట. 2 డేస్ తర్వాత గ్యారంటీ వస్తా అన్న. అవునా? సరే, 2 డేస్ తర్వాత కలుస్తాం. మీరు అప్పటివరకు షూటింగ్ చూసుకోండి. ఓకే అన్న. యాక్షన్. రేరే రేయ్, ఎక్కడికి? అర్జెంట్ వాష్రూమ్, వెళ్ళొస్తా. రేయ్, సీన్ అయిన తర్వాత వెళ్ళరా. క్లోజ్ మోషన్ నెవర్ కమ్స్ ఇన్ స్లో మోషన్. నేను వెళ్ళాలి. ఏంట్రా, వీళ్ళు ఇంకా రాలేరు అన్నా? నాకెందుకో వాళ్ళు నేను ఎదవని చేస్తున్నారనిపిస్తుంది. వాళ్ళకి అర్థం కావట్లేరా, నాతో పెట్టుకుంటే ఎవడైనా పోతాడు. పైకి పోతారా? కాదు, నాకి పోతాడు. అవునన్నా, చంపేయాలని. అరే, బియ్యం ఉడికిందులో టెస్ట్ చేయడానికి బిర్యానీ ఉండక్కర్లేదురా, అన్నం వండితే చాలు. అర్థం కాలే అన్న. వాళ్ళు నిజం చెప్తున్నారో లేదో తెలుసుకోవడానికి చంపనక్కర్లేదురా, భయపడితే చాలు. హలో. ఎక్కడ్రా ప్రభాస్? అంటే అన్న, ప్రభాస్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నాడు, కొంచెం టైం పడుతుంది అన్న. నాకే స్టోరీలు చెప్తున్నారా? అంత ఏదో కనిపిస్తుంది అందే. స్టోరీస్ ఏందన్నా, నిజంగా వస్తాడన్నా? ఖచ్చితంగా వస్తాడు. సరేరా, లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇంకా 4 డేస్ టైం తీసుకోండి. 2 ఏప్రిల్ లోపు ప్రభాస్ ఇక్కడ లేడు. 2 పనులు ఒకే చేతితో చేయడం బాగుండదు కదా, తర్వాత మీ ఇష్టం. అన్నీ ఏమంటాడు ఏమోరా, టెన్షన్గా ఉంది. అది ముందుండాలి. అది ముందే ఉంది నాకు. ఏ, నీకెనుకుందా? నీకు దండం రా బాబు, పద. లేడెంత బే? 2 ఏప్రిల్ అన్నా. వచ్చాడారా ప్రభాస్? లేదన్నా. అన్న, లాస్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వన్నా. సెటిల్మెంట్ చలితో ఆడుకుంటే ఛాన్సెస్ ఉండవు, ఖాళీ చావులే. అరే గబ్బర్ సింగ్, రెడీ అన్నా. అన్నా, ఏంటన్నా నువ్వు చంపే అంటావు? అన్న అన్న, ఉరి తీసే ముందు కూడా లాస్ట్ కోరిక ఏంటో అడుగుతారన్నా. నువ్వేంటన్నా డైరెక్ట్ చంపేయమంటున్నావు? సరేరా, చెప్పండి మీ లాస్ట్ కోరిక ఏంది. అన్న అన్న, ఇంకో ఛాన్స్ కావాలన్న. అన్న, ఇంకో ఛాన్స్ కావాలంట వీళ్ళకి. యా, తెలివి చూపిస్తున్నా. సరేరా, నేను కూడా చూపిస్తా. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. నేను చెప్పినాడు మీరు చేయాలి. అర్థం కాలే అన్న. ఇందులో మీరు ఆడుకున్నారు, ఇప్పుడు నేను ఆడుకుంటా. మీకు 2 ఆప్షన్స్ ఇస్తా. ఒకటి నేను చెప్పినట్టు చేయడం, లేకపోతే నేను చెప్పినట్టు చావడం. ఏది కావాలి? నువ్వు చెప్పినట్టే చేస్తామన్నా. గుడ్, లోపలికి వెళ్ళండి. అక్కడ కబాడ్లో చాలా తెలుగు సినిమా సిడీస్ ఉన్నాయి. కళ్ళు మూసుకొని ఏదో ఒక సిడీ బయటికి తీయండి. ఏ హీరో ఫిలిం వస్తే ఆ హీరో నాకు పరిచయం చేయాలి. గో. చేస్తారా? చేస్తారా? చేస్తామన్నా. గుడ్. రే గబ్బర్ సింగ్, వీళ్ళని లోపల తీసుకెళ్ళు. కృష్ణుడిని ఎప్పుడు చూశాడు మన కళ్ళకి చూపింది ఈ సినిమా. స్వర్గమును ఎప్పుడు చేరాడు మన దరికి చేర్చింది ఈ సినిమా.
కళ్ళు మూసుకొని ఏదో ఒక సీడ్ తీయండి. కళ్ళు తెరిచి బయటికి రండిరా. ఓపెన్ చేయండి రా. ఇట్స్ మై లవ్ స్టోరీ అన్న. ఇట్స్ మై లవ్ స్టోరీ. హీరో అరవింద్ కృష్ణ. ఫోర్ డేస్ టైం ఇస్తా. ఆ ఫోర్ డేస్ లో నాకు అరవింద్ కృష్ణ పరిచయం చేయలేదు. రే గబ్బర్ సింగ్ రెడీ అన్న. దూల తీరిందా అందుకే లైటర్ ఉన్నప్పుడు సిగరెట్ వెలిగించుకోవాలంటారు. అగరబత్త వెలిగించుకునే టైప్ ఇప్పటికే 10th క్లాస్ రెండు సార్లు ఫెయిల్ అయ్యావు, ఈసారైనా పాస్ అవ్వు. అరవింద్ కృష్ణ ఏంట్రా ఇలా ఇరుక్కుపోయాం? అదృష్టం అంత్యాక్షరం ఆడుకుంటే అంతేరా? అవునరా, ఇప్పుడు అరవింద్ కృష్ణ ఎక్కడి నుంచి తేవాలరా? రే అసలే వాడు టార్చర్ కి నా మైండ్ దొబ్బింది, ఇప్పుడేం ఆలోచించకు. ఏమన్నా ఉంటే రేపు పొద్దున ప్లాన్ చేసుకుందాం, ఇప్పుడు పడుకో. పడుకో కాదురా, పక్కడో. ఫ్రెండ్ సర్కిల్ లో అందరినీ అడిగాను. అవును రా, మరి ఏం చేద్దాం? ఒక దమ్ము కొడదాం. ఇగో నా స్ప్రైట్, ఏందన్నా సిగరెట్ తాగుతున్నావు? ఆడ బోర్డ్ చూలే, పొగ త్రాగ రాదు. ఆడికి రాదేం, నాకొచ్చు. Single step, I put in everything I got, not a single left. I won't stop till I reach the top, and if I burn out, I'll rise from the ashes. You can't stop this no matter what happens. Things in my life keep overlapping. We keep pushing no matter the traction. Step back when you see me in action. ఏంటి నాయన నిరాశగా ఉన్నారు? ఈయన కోసం వెతుకుతున్నాం సామి, దొరకట్లేదు. రజనీకాంత్ ఏమన్నాడు నాయన? తెలీదు సామి. డక్కేది డక్కక మానరు, డక్కండి ఎన్నటికీ డక్కడు. అవునా, మరి దక్కంది దక్కించుకోవాలంటే? ఆ డైలాగ్ పట్టించుకోకు. హరి ఓం. అరే అరవింద్ కృష్ణ ఫేస్బుక్ అకౌంట్ రా. ఏ కాలేజో చూడు. వాడు మల్లారెడ్డి కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అంట్రా. అరే మల్లారెడ్డి కాలేజీలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, రేపు అవును అడుగుదాం. Excuse me, do you know Arvind Krishna? Yes, obviously I know him. Arvind Krishna, he's my senior Mallareddy College 2007 pass out if I'm not wrong. You know what? He was a basketball player. No, actually. He's so handsome. Not only that, he's also very smart. He's such a complete package. He's a Tollywood actor now, you know.
I just don't believe it. Oh my god, he's such a cutie pie. Oh my god, I just look at him. You know, this was the day when he saw me for the first time and smiled. Since then, I celebrate our first smile exchange anniversary. You know what? Some website also says that he's tall with Hrithik Roshan. That's awesome. I love him so much. Oh my god, just look at him. He's so cute. Oh my god, he's such a sweetheart. You know what? When I used to see him, I used to go crazy. I still go crazy looking at him. You should see him playing basketball. You know the way he jumps? So high. Ayyo papam, I just go crazy when I see him. The way he jumps and all, so sweet. Okay. This is just driving me crazy. Just look at him, he's so cute. He's still the same. Oh my god. హలో అరే, నీకోసం నేను అరవింద్ కృష్ణ డీటెయిల్స్ అనుకున్నా. రేపు అతను షూటింగ్ కోసం ఎన్జిఓస్ కాలనీ వస్తున్నాడంట. ఏదో ఒకటి చేసి రేపు అతని పక్కడో. సరేరా, థ్యాంక్స్. అరవింద్ కృష్ణ రేపు ఎన్జిఓస్ కాలనీకి షూటింగ్కి వస్తున్నాడట. అయితే రేపు వెళ్ళి మాట్లాడదాం. మాట్లాడేంత టైం ఇవ్వరు అక్కడ. అయితే ఏం చేద్దాం? కిడ్నాప్. రే, నా ప్యాంట్ జారిపోతుందిరా. ప్యాంట్ పోతే మళ్ళీ దొరకదు. అరవింద్ పోతే దొరకడు. ఉరుకుబే, నువ్వు విటలు, నేను అటెంట. ఓకే. ఒరే, కొరితో తలగ ఒక్కడమే డేంజరస్ రా. మనం దాంతో వీపు ఒక్కున్నాం. అవునరా, రేపు వాడు బరిదెగిస్తే మనం భరించలేం. రేపాడు అడిగితే ఏం చెప్దాంరా? ఇంకో స్టోరీ ప్లాన్ చేసుకుందాం రా. రేపాడు అడిగితే మనం ఏం చెప్దామంటే, ఓకే బాస్, నౌ లెట్స్ లిసన్ టు ద రిథమ్ ఆఫ్ ఆంధ్ర. అరే గబ్బర్ సింగ్, ఏం చేస్తున్నావురా? హిందీ నేర్చుకుంటున్నాను. హిందీ నేర్చుకోవడం బుక్ ఎందుకు బే? నన్ను అడితేనే చెప్తా కదా. ఎందుకన్నా నీకు అంత తప్పు గారు, ఏం చూసుకొని నా తోడంతా లేవు అనడానికి హిందీ లేమంటారు అన్నా? అరే, నువ్వు హిందీ నేర్చుకుంటున్నావా లేకపోతే నన్ను బూతులెడుతున్నావా? మీరా, మీకు ఇచ్చిన 4 డేస్ టైంలో ఇంకా 4 అవర్స్ ఉంది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారనుకుంటే ఇలా అర్థం లేకుండా అరవింద్ లేకుండా అడ్వాన్స్గా వచ్చారేంట్రా? ఏమ్రా మాట్లాడారేంట్రా? అరవింద్ కృష్ణ ఎక్కడా? అరే గబ్బర్ సింగ్, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కానీ పోయిన తగిలిస్తా. ఓకే అన్న. इसको मिलोगे तो खा जाओगे चक्कर. देसी रॉक जैज को या धनरा, इसके जैसा नहीं बनना कोई तगड़ा. नहीं पाया करते ऐसे जैसा किंग, दैट्स व्हाई दे कॉल हिम गब्बर सिंह. లవ్ స్టోరీ మూవీలో వేరేలా ఉన్నాడే, ఇక్కడ హీరోలా లేడే. బ్లూ ఫిలిం ఎప్పుడు బ్లూగా ఉండదు, రెడ్ లైట్ ఏరియా ఎప్పుడు రెడ్గా ఉండదు. హీరోస్ ఎప్పుడు బయట హీరోస్లా ఉండరు, ఇలాగే ఉంటారు. అర్థమైందా? రేపాడు అడిగితే ఏం చెప్దాంరా? ఇంకో స్టోరీ ప్లాన్ చేసుకుందాంరా. రేపాడు అడిగితే ఏం చెప్దామంటే, యాక్చువల్గా ఈ 4 డేస్ బాగా వెతికాం కానీ రేదో కారుస్తుంది చూడు. Shit, car breaking down. Sir. ఎలిమెంటరీ స్కూల్లో ఎల్కేజీ పిల్లల్లాగా ఫేస్ లెటరా? మీరు మీరు అరవింద్ కృష్ణ కదా? అవును. తోయడానికి హెల్ప్ చేయండి బ్రదర్. కమాన్.
Certainly, sir. We like to party, like party, 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 party. Okay, done, done, let's do it. Hahaha, Arvind Krishna ani temmannaru kada, tiskochan. Ippudu run ra, evadu ostado. Run ra, chusukundam. Abba. Evadu ra nannu kottindi? Nene. Nuvvu enduku kottavna? Ekkada tiskochara nannu? Em jarugutundi ikkada? నిన్న నైట్ అంతా చెప్పా కదా ఆ నిన్న నైట్ అంతా చెప్పా కదా ఏం చెప్పావు ఎవరికి చెప్పావు అన్నా అది కాదన్నా ఏంట్రా కాదు అంతేరా వీడేంట్రా ఇలా అంటాడు ఇంకా అర్థం కాలేదా నిన్న నైట్ తాగేసున్నాడు కదా ఇప్పుడు ఏం గుర్తులేనట్టుంది ఏంట్రా గుసగుసలు ఏంలే అన్న నిన్ను కిడ్నాప్ చేస్తే వాడు నాకు డబ్బులు ఇస్తా అన్నాడు నన్ను కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి ఓకే ఏంటి రమ్మన్నారంట ఏం చేసినావు ఇప్పుడు ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పనిచేస్తుంది ఎలా నడుస్తుంది బాగా నడుస్తుంది సార్ వాడంటే ఒకటే దెబ్బకు పడ్డాడు నేను ఆ ఛాన్స్ కూడా నేను వెళ్ళిపోతా రే ఆగ్రా ఏ ఆగ్బే ఏమరా బల్చిందారా ఇద్దరికి ఏమనుకుంటారు అసలు మీరు అన్నా ఏమరా తోప అవే మీరు ఎంతలున్నారు అంతలో చిక్కిన ఏమరా బల్చిందా ఇద్దరికి ఆగ్బే ఏమరా ఏమనుకుంటారు సార్ ఏ ఆగ్బే అసలు ఏమనుకుంటారు బే మీరు అరే నీకు తెలుగు యాక్టర్ అరవింద్ కృష్ణ తెలుసా అరే అరవింద్ కృష్ణ నాకెందుకు తెలియదు సార్ ఇట్స్ మై లవ్ స్టోరీ హీరో కదా ఏ నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజులా ఎందే ఇంకా కొట్టలేదురా మీరేంట్రా చూస్తున్నారు కిడ్నాప్ చేయమంటే చేసేస్తారా మీకుందిరా అరవింద్ కృష్ణ తెలుసా తెలుసు సార్ అరవింద్ కృష్ణ నిన్న నైట్ నుంచి మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ వచ్చింది నీకు ఫిలిం వాళ్ళతో టచ్ ఉందని చెప్పి నేను అడుగుతున్నా నీకేం తెలుసా ఇందాక హీరో కాబట్టి కొట్టించుకున్నా అదే నేను పంచిస్తే నీకు నీకు తాతల కాలం గుర్తొస్తుంది నీ పంచమైన టైం మెషినారా ఆడి కాలం ఈడి కాలం గుర్తు రావడానికి ఇది చూడు అబ్బా నీ పంచ మాత్రం టైం మెషినే అన్న నాకేం తెలియదు సార్ ఏమన్నా ఇన్ఫో వెళ్తావా నీ కాకపోతే ఇంకెవరికైనా తెలిసి ఉండొచ్చా ఎవరన్నా అంటే ఒక దాదా ఉన్నాడు సార్ అతనికి ఇండస్ట్రీతో తచ్చింది అతను అడితే ఏమన్నా తెలుస్తుంది ఎవరా దాదా సెటిల్మెంట్ సైలు నువ్వు రారా లేవండ్రా లేవండి ఆగ్రా రే 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 ఆగ్రా ఇక్కడ సెటిల్మెంట్ శైలి అంటే ఎవరు అనా నేనే నువ్వా అరవింద్ కృష్ణ
ఏం చేస్తున్నారు ఇక్కడ? అన్నకి మసాజ్ చేస్తున్నాం. మసాజా తొక్క? కిడ్నాప్ చేశారు, ప్లాన్ చేసి మరి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్? ఏమ్రా కిడ్నాప్ చేసినారా? సార్ సార్ యాక్చువల్లీ ఏమైందంటే నేను చెప్తా సార్. సో మీరిద్దరు యాదవులు, రండ్రా. సార్ 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 ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? యా ఐమ్ ఫైన్. యూ కెన్ గో హోమ్. యా థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ హెల్ప్. గుడ్ లక్ సార్. ఒక ఆటోగ్రాఫ్. యా డు యు హ్యావ్ ఎ పెన్? యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అగైన్. ఆర్ యూ రిలాక్సింగ్? నో ఐఎమ్ గబ్బర్ సింగ్. అంతా ఓకేనా? అంత ఓకే. నాతో వస్తావా? మీరు అనుపబే. ఓకే. అయినా నా గురించి ఎందుకు సార్? వాళ్ళున్నారే దొంగ నా కొడుకు, నాతో మాట్లాడే గ్యాప్లా పారిపోతారు. అయినా మీరు పోలీస్ సార్, ఇవన్నీ నాతో చెప్పించుకుంటే బాగుండదు. హలో, దొరికాడు సార్. అరవింద్ దొరికాడు, కిడ్నాపర్ కూడా దొరికాడు. 1 మినిట్. దొరికారు దొరికారు, ఇక్కడే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. తీసుకొస్తున్నా, ఇప్పుడు తీసుకొస్తున్నా వీళ్ళు ఇద్దరిని. ఆ ఫోన్ ఇడీరా. ఏయ్ మహేష్ బాబు, కొత్త సినిమా ఓపెనింగ్కి రమ్మన్నాడు కదా? అవునవునవును. మహేష్ బాబా? అవును మహేష్ బాబు. మహేష్ బాబు మీకు తెలుసా? ప్లీజ్ రా, ప్లీజ్ రా, పరిచయం చేయండి. పరిచయం అంటే పరిచయమా? సార్ ఇప్పుడు మమ్మల్ని వదిలేయండి, 2 డేస్లో మహేష్ బాబు. అన్నా 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 ఒక ఫోటో అన్నా. ఓకే షూర్. ఏందన్నా అన్ని వికేషన్? నమస్తే అన్న. యాక్చువల్లీ ఆ రోజు రాత్రి మీకు మొత్తం చెప్పినాము, కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అంతా మర్చిపోయి ఉన్నారు, అందుకే కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరిగి ఇలా జరిగిపోయింది. అంటే మీరేమన్నా అనుకుంటారేమని మొత్తం చెప్తున్నాము. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సారీ అన్న, అనుకోకుండా జరిగిపోయింది అంతా. ఇట్స్ ఓకే, ఫర్గెట్ ఇట్. గుడ్ లక్ అన్న. మేము ఒక షార్ట్ ఫిలిం చేయాలనుకుంటున్నాం అన్న, మీరు దాంట్లో యాక్ట్ చేస్తారా? ఐ వుడ్ లవ్ టు, బట్ ఐఎమ్ ఆల్రెడీ బిజీ వర్కింగ్ విత్ ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్? యా ఆర్ క్యూబ్, రాజీవ్ రతన్ రెడ్డి.